ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. శేఖర్ సార్, ప్లే ద వీడియో. ఎస్ సార్. వేరే ఇంకెవరికైనా ఫోన్ చేసావా? వేరే ఎవరికి చేయలేదు సార్. స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత ఆ ఇంటికి తాళం పెట్టి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఒకవేళ త్రినాథ్ కాకుండా వేరే ఎవరైనా చేస్తుంటే, త్రినాథ్ ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారని త్రినాథే కదా చెప్పాడు. అంతేకాకుండా రెండు కాల్స్ కి మధ్య 2 నిమిషాల వ్యవధి ఉంది. దట్ మీన్స్ ద సెకండ్ కాల్ వాజ్ అన్ ఇమీడియట్ వన్. బషీర్ సార్, శామ్యుయల్ పేరుతో ఉన్న అన్ని ఫోన్ల యొక్క కాల్ డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే. Yes, sir. And I want that Trinath tomorrow, first thing in the morning. Please. ఏందు సార్ నన్ను మళ్ళీ పిలిపించారు? మామూలుగా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? హత్య జరిగిన విషయం ఎవరికైనా చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయన్న భయంతో ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను. ఆ టైంలో మీరు జాన్ శామ్యూల్కి ఫోన్ చేశారు? మీరు ఫోన్ చేశారనే కదా శామ్యూల్ మాతో చెప్పాడు. అవును సార్, నేనే ఫోన్ చేసి చెప్పాను. కానీ మీరు హత్య జరిగిన ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పలేదు కదూ? లేదు సార్, నేను మా ఇంటి నుంచి చేశాను. అబద్ధం. లేదు సార్, నేను చెప్పేది మంచి అబద్ధం. బషీర్ సార్, ఇది హత్య జరిగిన ఇంటి తాలూకు కాల్ డీటెయిల్స్. మీరు ఉదయం 7:38 పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన 2 నిమిషాల లోపలే అదే నంబర్ నుంచి జాన్ శామ్యూల్ నంబర్ కి కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది నువ్వే చేశావని మాకు బాగా తెలుసు. చెప్పు త్రినాథ్, నీకు శామ్యూల్ కి ఉన్న సంబంధం ఏమిటి? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ రోజు? భయాలక్ష్యంలో మోహన్ సీటు దొరికినట్టు శామ్యూల్ ఫోన్ చేసి చెప్పాను. మోహన్ సీట్ వచ్చిన విషయం తెలిసి మోహన్ ఎలాగైనా తప్పించాలని శామ్యూల్ నాతో మాట్లాడాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత నేను శామ్యూల్తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, నేను మోహన్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. నేనే ముందు చూశాను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను సార్. కానిస్టేబుల్ వెంకటేష్ కళ్యాణ్ ఉన్నాడు సార్, వెళ్ళి పిలుచుకురా, నేను వచ్చాను. అలాగే సార్. మరి ఎందుకని నువ్వు ముందు అబద్ధం చెప్పావు? శామ్యూల్ గారు నన్ను కలిసిన విషయం ఇంకెవరితో చెప్పొద్దని నాతో చెప్పారు. శామ్యూల్ తో మాట్లాడిన తర్వాత మీరేం చేశారు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎస్పీ గారు వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ శామ్యూల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు కదూ? ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నానని చెప్పారే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పక్కింట్లోనే సార్. అరవింద్. ఎస్ సార్. గెట్ దెం. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంకటేష్ ని మీరు చూసారా? చూసాం సార్. ఏం చూసారు? త్రినాథ్ అటువైపు వెళ్ళిన కాసేపటికి కానిస్టేబుల్ వెంకటేష్ కూడా అటువైపు వెళ్ళాడు సార్. అప్పుడు చేతిలో ఏదైనా ఉందా? ఉంది సార్. చేతిలో ఏదో తీసుకెళ్ళడం చూశాను సార్. అతను దాన్ని జీప్లో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సార్. లేదురా, ఆయన చేతిలో ఏం లేదు. ఆయన తిన్నగా ఇంట్లో పెట్టడం మేము చూసాం సార్. లేదురా, ఆయన చేతిలో ఏదో పార్సల్ ఉంది, ఆయన తీసుకెళ్లి జీప్లో పెట్టాడు. ఏం చూశాను? మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే? రాజీ. ఏంటిది రాజీ? కాదు సార్, వీళ్ళు నేరస్తులేమీ కారు కదా. దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో పోలీసులకు భయపడే చాలా మంది నోరు తెరవడం లేదు. అది ప్రజల తప్పు కాదు, మన పోలీసుల తప్పు. మీరు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాల నుంచి మాకు కొన్ని క్లూలు దొరుకుతాయి. మీరు మాతో ఓపెన్ గా మాట్లాడచ్చు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ యొక్క సహాయం కావాలి. విల్ యు హెల్ప్ మీ? వి విల్ హెల్ప్ యు. దట్స్ ఇట్. అయితే మీరు మీ మాట మీద నిలబడతారా? తప్పకుండా సార్.